మీరన్నట్టు బాబాయ్, అంటే ఇప్పట్లో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సో ఏ విధంగా పైకి రావాలి అనుకుంటా ఉంటా, సో అందులో కొంతమందికి అవకాశం దొరుకుతుంది సినీ ఇండస్ట్రీ. అలా మీ దగ్గర చూసుకుంటే మీ కెరీర్లో తరుణ్ భాస్కర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అతనే. సో అంటే ఆయన గురించి మీరు మీ మాటలు ఏదైనా చెప్పాలి అనుకోండి, లేకపోతే ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా. అబ్బాయి ఆయనతో సార్తో నేను చేసింది పిట్ట కథలు ఫస్ట్ వెబ్ సిరీస్, దాంట్లో రాముల ఎపిసోడ్లో ఎక్స్ఎంఎల్ఏ క్యారెక్టరు. అది మరి చాలామంది చూసి నా మీద ఒక ఇంప్రెషన్కి వచ్చేసారు, తను బాగా చేస్తున్నాడు, బాగా చేశాడు చాలా బాగా చేశాడు అని చెప్పేసి అనుకున్నారు. దాని ద్వారానే నాకు డీజేటీలో వచ్చింది. ఆ తర్వాత బలగంలో కూడా దాని ద్వారానే వచ్చింది. అంటే అప్పుడు తరుణ్ భాస్కర్ గారేమో డీజేటీలకు సిఫారసు చేశారు ఆయన తీసుకోండి అని చెప్పి. వాళ్ళు అడిగితేనే, వాళ్ళు అడిగారు ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ కావాలన్నప్పుడు ఆయన సూచించారు నా పేరుని. ఆ తర్వాత ఈ వేణు గారు ఆ పిట్టకథలు వెబ్ సిరీస్ చూసి ఆయన రాసుకున్న నారాయణ క్యారెక్టర్కి నేను సూట్ అవుతానని ఆయన ఫిక్స్ చేసుకున్నారు. అలాగే అదే ఒక డైరెక్ట్గా, ఇదేమో ఇండైరెక్ట్గా రెండింటికి తరుణ్ భాస్కర్ గారు తీసిన శ్రీరాములు అనే కారణం. ఓకే, మరి డైరెక్ట్ కాంబినేషన్ ఎప్పుడు చూడబోతున్నాం? ఆయన డైరెక్టర్ సార్ చేశాను, నేను చేశాను కదా. ఆ తర్వాత ఒకటి పేటిఎం అనే ఒక యాడ్ ఫిల్మ్ మధ్యలో చేశాము, సార్ నన్ను నాతో చేయించారు. తర్వాత ఈ మధ్యనే సార్దే ప్రాజెక్టు కీడాకోల, దాంట్లో ఒక జైలర్, రిటైర్డ్ జైలర్ క్యారెక్టర్ చేశాను.